హాయ్ ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో మెగా ఇంట్లోకి అధికారికంగా వెళ్ళబోతుంది లావణ్య త్రిపాఠి ముందుగానే ఆ ఇంట్లో సందడి చేయడం ఆసక్తికరంగా మారింది వినాయక చవితి పండుగ వేళ నాగబాబు ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు లావణ్య వినాయక చవితి పండుగను తనకు కాబోయే అత్తవారింట్లో సెలబ్రేట్ చేసుకుంది లావణ్య వినాయక విగ్రహం వద్ద కాబోయే భార్యతో వరుణ్ తేజ్ కాబోయే కోడలితో నాగబాబు దంపతులు ఫొటోస్ దిగారు ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను తమ తమ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన లావణ్య వరుణ్ తేజ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు అంతేకాదు ఈ పండుగ వేళ నిహారికను మిస్ అవుతున్నామంటూ చేసిన కమెంట్పై అందరి దృష్టి పడింది నిజానికి ఎవరైనా పెళ్లి తర్వాతనే అత్తవారింటికి వెళ్లి అన్ని పండుగలు జరుపుకుంటారు కానీ తాను అందుకు భిన్నం అని చెబుతూ ఇలా మెగా ఇంట్లో గణేష్ పండుగ చేసుకుంది లావణ్య త్రిపాటి ఇది చూసి మెగా కోడలి స్పీడ్ మామూలుగా లేదుగా అంటూ కమెంట్లు పెడుతున్నారు నెటిజన్లు గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాటితో లవ్ ట్రాక్ నడిపిస్తున్న వరుణ్ తేజ్ రీసెంట్ గానే ఆమెతో నిశ్చితార్థం చేసుకుని తన బంధాన్ని అధికారికం చేశారు అప్పటి నుంచి ఈ ఇద్దరికి సంబంధించిన విషయాలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి జూన్ తొమ్మిదిన వీరి ఎంగేజ్మెంట్ జరిగింది త్వరలోనే పెళ్లి ఉంటుందని సమాచారం నిజానికి వరుణ్ త్రిపాటి ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారు వీరిద్దరి లవ్ పై ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి అయినప్పటికీ ఓపెన్ కాని ఈ జోడి ఏకంగా నిశ్చితార్థం చేసుకుని సమాధానం చెప్పారు ప్రస్తుతం గాండవదారి అర్జున సినిమాతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఈ క్రమంలోనే లావణ్యతో ప్రేమ సంగతులపై ఓపెన్ అయ్యారు లావణ్యతో ప్రేమ ప్రయాణం గురించి చెప్పిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్ అయ్యాయి దాదాపు ఐదారేళ్ల నుంచి తామిద్దరం స్నేహితులమని చెప్పిన వరుంతేష్ తన ఇష్టాయిష్టాలని లావణ్యకు తెలుసు అని చెప్పారు మొదట తానే ప్రపోజ్ చేశానని లవ్ సీక్రెట్ చెప్పిన మెగా వారసుడు ఇద్దరి అభిరుచులు కలవడంతోనే రిలేషన్షిప్ లోకి చెప్పారు